నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ తత్వ సేవకురాలు శ్రీమతి లత గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క జై అక్క పన్నెండవ తారీఖు చాలా అద్భుతంగా సామూహిక సప్తాహం ఆ గురుచరిత్ర పారాయణం మొదలు పెట్టారు అసలు ఆ ఇంటి ఓనర్ మీరు చెప్పారు ఏడుగురైనా అవుతారా అవుతారా అని టెన్షన్ పడితే ఆ లెక్క ఇరవై ఒక్క మంది అయ్యారా ఇరవై ఒక్క మంది అయ్యారు స్వామి స్వామి సంఖ్య చూడండి మళ్ళీ మూడు మూడో సంఖ్య ఆయన తలుచుకుంటే అన్ని ప్లానింగ్ ఆయన అయితే పద్మిని మన చేతుల్లో ఏమి ఉండదు ఇదంతా కళ అసలు కదా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి మెరాకిల్స్ ఏవైతే ఉన్నాయో ఫొటోస్ ఇవ్వాలి తప్పకుండా ఇస్తాను రోజుకో మెరాకిల్ జరుగుతుంది పద్మిని ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం గురుచరిత్ర బుక్స్ ఇస్తుంటాము వాళ్ళకి చదవమని వాళ్ళకి ఏదో అంటే పారాయణానికి వచ్చిన వాళ్ళకి మీరే ఇస్తారు పుస్తకాలు మనమే వాళ్ళు తెచ్చుకోలేదు మనం ఇస్తాం పుస్తకాలు వాళ్ళు పారాయణం చదవడానికి మినిమం ఉండాలి కదా మనం పుస్తకాలు ఇస్తాం ఇచ్చినప్పుడు స్వామిది ఏదో ఒక మెసేజ్ రాసి ఉంటుంది అది చైతన్య అన్న అమ్మాయి వెయ్యి ఎనిమిది సార్లు చదువుతుంది రోజుకొకసారి పుస్తకం చదివేస్తుంది అని చెప్పారు త్వరలో మన ప్రేక్షకులకి పరిచయం చేద్దాం ఆ స్నేహితురాలు అయితే ఆ అమ్మాయి అనిపించినది రాస్తుంటది పుస్తకం మీద ఆ అమ్మాయి రాస్తుంది అది ఆ అమ్మాయి రాస్తుంది ఆ అమ్మాయి రాసింది కరెక్ట్ గా ఆ ప్రాబ్లం ఆ ఇంటికి సూటబుల్ అవుతుంది అంటే వాళ్ళ సమస్యకు పరిష్కారం స్వామి చెప్పినట్టు అంటే అది ఎవరికి వెళ్తుందో ఆ అమ్మాయికి తెలియదు తెలియదు ర్యాండమ్ గా రాసుకుంటుంది ప్రతి పుస్తకం మీద కూడా ఈ అనే అమ్మాయి ఒక రోజులో ఒక పుస్తకం మొత్తం చదివేస్తుంది పుస్తకం మొత్తం అవర్స్ లో మనకు గంటలు పడుతుంది నిన్న ఒక తొమ్మిది అధ్యాయాలు పొద్దు నుంచి సాయంత్రం వరకు చదివే అలా ఒక పుస్తకం ఒక రోజులో కంప్లీట్ చేయాలంటే ఆ అమ్మాయికి ఎంత దైవకృప ఉంది ఎంత గురువు అనుగ్రహం ఉంది తర్వాత మనం స్కాన్ చేసినట్టే వెళ్ళిపోతుంది ఇంకా అలవాటు అయిపోతుంది కదా ఇంకా చేశారు ఇప్పటికి ఇంకొక ఇరవై ముప్పై చేస్తే వెయ్యి ఎనిమిది అయిపోతుంది మూడు సంవత్సరాలు సార్లు డైరెక్ట్ మోక్షానికి లైన్ క్లియర్ అయిపోయింది అమ్మాయి తనని కూడా చూపించాలి తప్పకుండా రైట్ అట్లా మెసేజ్ కూడా వస్తుంది వాళ్ళకి ఏదో ఆ కుటుంబానికి అవును కుటుంబానికి అవసరమో వస్తుంది అలా నిన్న ఒక ఆవిడికి ఒక మిరాకులేదు జరిగింది మనం పుస్తకం ఇచ్చాం అంతా కవరేజ్ చేశాము నువ్వు కూడా చూస్తున్నావు నీ ముందే అందరికీ నేను గురిచిన పుస్తకాలు ఇస్తున్నాను అందులో వచ్చిన మెసేజ్ కూడా చదివి వినిపిస్తున్నాను ఆవిడకి కరెక్ట్ గా వచ్చిన మెసేజ్ నువ్వు గానగాపురంలో భిక్ష స్వీకరిస్తే నీ వ్యాధి నివారణ జరుగుతుంది అని తీసుకుంది కామ్గా కూర్చుంది తర్వాత ఒక గంట అయిన తర్వాత మేడం నాకు మిరాకులు జరిగింది నేను వెళ్ళి గానగాపురంలో భిక్ష తీసుకోకుండా వచ్చేసాను స్వామి నాకు ఈ రూపంలో ఈ రోజు నాకు చెప్తున్నారు నువ్వు భిక్ష ఎందుకు తీసుకోలేదు తీసుకో అన్నట్టు నాకు అనిపించింది నువ్వు భిక్ష తీసుకుంటే నీ వ్యాధిని వర ఆవిడికి ఏదో కాలు ప్రాబ్లం సర్జరీయో ఏదో సంథింగ్ అయ్యింది నడవలేదు కూర్చోలేదు ఆవిడ అయినా కానీ స్వామి కోసం తను వచ్చేసి పారాయణ స్టార్ట్ చేసింది అందరూ కూడా పద్మిని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఎంతమంది వస్తారో ముందు ప్లానింగ్ లేదు భగవంతుడు పంపించినట్టు అప్పుడుకప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఎంత మంది వచ్చేసారు ఇల్లంతా కూడా ఒక కళ కళ ఆకర్షణ ఏదో ఒక శుభకార్యం జరుగుతుంటే అందరు ఒక దత్త కుటుంబం అందరు వస్తారు కదా ఒక తేజస్సు ఆ ఇంటి వాళ్ళు కూడా ఎంతో ప్రేమగా అందరినీ పలకరించడం అందరినీ అసలు చాలా అద్భుతం అయితే మరి ఏమైనా మెరాకల్స్ జరిగాయా అక్కడ ఇంట్లో ఏమైనా అద్భుతంగా జరిగాయి ఆల్రెడీ మసి రావటం స్టార్ట్ అయిపోయింది జ్యోతి నుంచి వస్తూ ఉంటుంది హస్తం పడింది పద్మిని ఒక్క రోజులో ఇలా స్వామి ఆయన చెయ్యి ఎంత బాగుంటుంది ఆజాను బాగు చెయ్యి గుర్తు ఇలా పడింది ఇంక ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అసలు చెప్తుంటేనే నాకు ఇలా అనిపిస్తుంది అసలు దత్తుడు గురించి మాట్లాడితేనే నాకు కంట్లో నుంచి తెలియని ఆనందము ఒక తెలియని ఆనంద భాష్పాలు వస్తాయి ఇంకో ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ మధ్యకాలంలో స్వామి నన్ను కొంతమంది ఇళ్ళకు పంపించారు ఎందుకు ఇలా పంపిస్తున్నారు నా అవసరం ఏమిటి అని అంటే చెల్లించుకుపోయాను నేను క్యాన్సర్తో బాధపడి ఒక అబ్బాయి చనిపోయాడు ఆ అబ్బాయి ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చేశారంటే మనకి తెలియదు ఆ అబ్బాయి చనిపోయి నెల రోజులైంది మహాలయ పక్షాల్లో వెళ్ళాను వాళ్ళ ఇంటికి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అసలు ఎంత చక్కగా వాళ్ళు కూడా రిసీవ్ చేసుకున్నారు నెల్లూరులో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ చూసినంతసేపు కూడా ఆ అబ్బాయి కోసమే నన్ను దత్తుడు అక్కడ పంపించాడేమో ఈ పితృపక్షాలు ఇది పితృపక్ష అప్పుడు కాంది ఇప్పుడు అందుకే పంపించాడేమో అని ఇంకొకరి ఇంటికి వెళ్ళాను ఆ అబ్బాయి కూడా తలసేమియా మొన్న వెళ్ళాను తలసేమియాతో బాధపడుతున్నాడు ఆ అబ్బాయి కూడా దత్తుడు అందుకే పంపించాడేమో ఆ అబ్బాయికి చదివితే కూడా రోజు విభూది ధారణ చేయమని వచ్చింది ఏదో ఒక పరిష్కారానికి పంపిస్తున్నట్టు అనిపిస్తుంది అలా ఇలాంటివన్నీ చూస్తే అసలు గురుభక్తులకి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నా చిన్న చిన్న వాటికి మీరు బాధపడతారు ఏదో జరిగిపోయిందని ఆర్థిక సమస్యలని లేదంటే ఇలాంటి సమస్యలని అన్నిటికంటా ఎక్కువ బాధ అనిపించేది ఆరోగ్య సమస్యలు అది కూడా ఇలాంటి క్యాన్సర్ లాంటి వ్యాధులు పెద్ద పెద్ద వ్యాధులు మన కళ్ళ ముందే మన ఇంట్లో వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళకి అది తట్టుకోలేని అలాంటిది ఎవరికి రాకూడదని మనం కోరుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా గత జన్మల కర్మల వల్ల వస్తున్నాయి ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది పాపం తెలియదు ముందు మనకు పరిచయం అయితే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు చాలా మంది గానగాపురం వెళ్ళి అక్కడే ఉండి స్వామి సేవ చేసుకొని తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది తలరాత ఎవరు మార్చలేమంటాం కదా ఆల్రెడీ తలరాత రాసి ఉంటుంది ఎంత చేసినా వాళ్ళకంతే రాసి పెడతాడు ఆయుష్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే ఇది పన్నెండవ తారీఖు ఆల్రెడీ మొదలైంది ఇది కంటిన్యూస్ గా ఉంటాయి అని చెప్పారు మరి నెక్స్ట్ ఎక్కడ ఉండబోతోంది ఏ ఏరియాలో ఉండబోతుంది పద్దెనిమిదవ తారీఖు తిరుమలగిరిలో అలాగే డిడి కాలనీలో రెండు చోట్ల కూడా అక్కడ జ్యోతిలో పెడుతున్నాము పంతొమ్మిది నుంచి గురువారం మొదలవుతుంది కాబట్టి ఆ ఏడు రోజులు కూడా సప్తాహ పారాయణం జరుగుతూ ఉంటుంది రావాలి డిడి కాలనీ రావాలి వాళ్ళు డిడి కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రావచ్చు తిరుమలగిరి అంటే తిరుమలగిరి కూడా తిరుమలగిరి కూడా రావచ్చు కార్ఖానా అక్కడే కదా అక్కడే కార్ఖానా తిరుమలగిరి అక్కడే సికింద్రాబాద్ దగ్గర సికింద్రాబాద్ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు సపరేట్ సపరేట్ గా లొకేషన్స్ ఉంటాయి వాళ్ళ నంబర్స్ కూడా ఇవ్వండి కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళ నంబర్ ఇస్తే ముందుగా ఈ పారాయణం చేయటం వల్ల సామూహిక గురు పారాయణం దీని పేరు అఖండ సప్తాహ సామూహిక గురు చరిత్ర పారాయణాలు చేయటం వల్ల స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది మీ కర్మలు తొలుగుతాయి ఏ ఇంట్లో అయితే జరుగుతుందో అక్కడ జరిపించిన వాళ్ళకి చదివిన వాళ్ళకి కూడా ఈ ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి కష్టాల నుంచి స్వామి గట్టెక్కించి మార్గాన్ని చూపిస్తారు ఏదైతే అనుకుంటున్నారో అది వారం రోజుల తర్వాత స్వామి తప్పకుండా నెరవేరుస్తారు కదా మాకు వెంటనే అవుతదా అని క్వశ్చన్ తో మాత్రం చేయకండి భక్తి విశ్వాసంతో చేయండి చేసిన నెల తిరగక ముందు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది పద్మ ఇంట్లో చేసుకోవటం ఒక ఎత్తు ఇట్లా సామూహికంగా చేసుకోవటం డెఫినెట్ గా అక్కడ ఒక పవర్ ఉంటుంది అంతమంది ఇది ఈ ప్రక్రియ దత్తాత్రేయ స్వామి మనకి చెప్పారు కాబట్టి ఆయన నేనే వచ్చి అక్కడ ఉంటాను ఏడు రోజులు నేను అక్కడ నివసిస్తాను మీరు మూడు స్పూన్ల నూనె వేయండి మీ కర్మలు వేయండి జ్యోతి రూపంలో నేను దగ్ధం చేస్తాను ఆత్మజ్యోతి రూపంలో నేను అక్కడ ఉంటాను ఆయనకు ఒక కుర్చీ వేసాను చూసావా ఆయనకు ఒక మేడి చెట్టు కొమ్మ పెట్టాం చక్కగా ఆ కొమ్మ కూడా పెట్టాం ఆ కుర్చీలో ఆయన గ్రంథాలు పెట్టాం అంటే ఆయన అక్కడ కూర్చొని వింటారు మనం చదివినవి ఆయన పడుకుంటారు రాత్రిప్పుడు ఆ నిదర్శనాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి అందరు అనొచ్చు మేము మా ఇంట్లో చదువుకుంటున్నాం మీరు మీ ఇంట్లో చదువుకున్నది వేరు స్వామి నిర్ణయించిన చోటు వేరు అక్కడికొచ్చి మీరు చదివితే మీ కర్మలు వెంటనే తీరుతాయి మీరు అనుకున్నది జరుగుతుంది అద్భుతం అక్క ఖచ్చితంగా డిడి కాలనీ అలాగే తిరుమలగిరి రెండు ప్రాంతాల్లో జరుగుతోంది కాబట్టి మీకు ఏది దగ్గర అయితే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా ఈ సప్తాహ పారాయణం దాంట్లో ఖచ్చితంగా మీరు పాలు పంచుకోండి చాలా మంది అనుకుంటుంటారు మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అందులోనూ ఈ దసరా నవరాత్రులు జరుగుతున్నటువంటి మహోత్కృష్టమైనటువంటి రోజులు ఇంకా ఎలా ఉంటుంది ఆ పవర్ అమ్మవారి పవరు అయ్యవారి పవరు అనగా లక్ష్మి ఉంటుంది తోడే ఇంకా వాళ్ళకి ఎటువంటి బాధలు అంటే డబ్బుకు సంబంధించిన బాధలు కూడా ఆర్థిక సమస్యలు కూడా తొలిగిపోతాయి శ్రీ లక్ష్మి కొలువై ఉంటుందా ఇంట చాలా చక్కగా వివరించారక ఎవరైతే అర్హులో ఎవరైతే దత్తుడి పర్మిషన్ ఉంటుంది ఎవరికైతే వాళ్ళు ఖచ్చితంగా ఇంకా వాళ్ళే వచ్చి పారాయణం చదవటమే కాదు పద్మిని మామూలు వాళ్ళు ఎవరైనా సరే మేము పారాయణం చదవలేము అన్నా కూడా వాళ్ళు వచ్చి జ్యోతిలో నూనె వేసుకొని స్వామి అక్కడ ఉన్నారు కాబట్టి నమస్కారం చేసుకొని వెళ్ళొచ్చు ఆ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళందరూ వచ్చి జ్యోతిని దర్శించుకొని అంటే సాక్షాత్ దత్తునే మీరు దర్శించుకున్నట్టు అక్కడ ఉండే నిదర్శనాలు మీరు చూడొచ్చు స్వామికి నమస్కరించుకోవచ్చు వచ్చేటప్పుడు ఉట్టి చేతులతో కాకుండా కాస్త నూనె తెచ్చుకోండి జ్యోతిలో వేయడానికి స్వామికి కొద్దిగా పువ్వులు తెచ్చుకోండి అలా ఆ సేవ కూడా స్వామి మెచ్చుకుంటారు ఇంకా వేరే ఏవి మీరేం డబ్బులుగా చెల్లించాల్సిన అవసరం ఇవన్నీ ఏమీ లేవు ఏమీ లేవు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రం చెప్పిస్తున్నాము దత్తస్తవం చేస్తున్నాము దత్తగాయత్రి నాలుగు పూట్ల హారతులు ఇస్తున్నాము అలాగే మనం తాగే టీతో సహా ఏం తాగితే అది పాలు తాగితే పాలు నీళ్లు తాగితే నీళ్లు ఆయనకి అక్కడ అర్పించి అప్పుడు స్వీకరిస్తున్నారు అద్భుతం అక్క చాలా చక్కటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మీరు ఆ స్వామి కృప ఖచ్చితంగా మీ పట్ల పరిపూర్ణంగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క నమస్తే జై గురుదత్త జై గురుదత్త